అన్ని ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైద్య రంగం ప్రభుత్వం తీసుకున్న చర్యలు తత్ఫలితంగా జరిగిన అభివృద్ధి గురించి మంత్రి గారు చాలా వివరంగా అన్ని చెప్పారు. బేసిక్ పాయింట్ ఈజ్ నేను చెప్తున్నది కాదు, ఎప్పుడో కవులు రాసినారు, శతకకారులు రాసినారు, ఆ పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరుని ద్విజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టు యూరు చొరకము సుమతి అని చెప్పాడు. అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి. గురువుగారిని శిష్యుడు అడిగితే నివాస యోగ్యమైన ప్రాంతం ఏది అంటే ఇవన్నీ ఉన్న చోటనే ఉండాలి కానీ ఇవన్నీ లేని చోట ఉండకూడదని దానిలో వైద్యుని గురించి ప్రముఖంగా వారు ప్రస్తావించి చెప్పారు. వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ జాతి ఉన్నంతకాలం వైద్యం కూడా తప్పకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వైద్య రంగం ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. సరే, మనం మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం, డెఫినెట్గా చాలా పురోగమించాం. మంత్రి గారు చాలా చక్కగా అన్ని వివరాలు చెప్పారు, అందులో డౌట్ లేదు. ఒకటే మాటలో చెప్పాలంటే, హరీష్ ప్రసంగం అంతా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, 2014లో మన తెలంగాణ కోసం వైద్య రంగం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు 2100 కోట్లు. ఈరోజు 2014 మనం 2023లో చూసుకుంటే 2014 ఏమో 2100 కోట్లు, 2023-24లో చూసుకుంటే 12367 కోట్లు. ఇంకా అన్నం ఉడికిందానికి ఉండంతా బిసికి చూసే అవసరం ఉండదు. దీన్ని బట్టే మొత్తం మనకు అర్థమవుతుంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇది చాలా చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే చాలా లైవ్ ఉండాల్సిన డిపార్ట్మెంట్. మనం ఇంత విస్తరణ చేస్తూ ఉన్నాం, అనూహ్యమైనటువంటి విస్తరణ. 17,000 పడకల నుంచి 50,000 పడకలు తీసుకొని పోతూ ఉన్నాం. ఏ 100, 200 ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ను 50,000కు 50,000 బెడ్స్ను కూడా ఆక్సిజన్ బెడ్స్గా మార్చుకుంటూ ఉన్నాం. ఆక్సిజన్ కోసం ఏ కేంద్ర ప్రభుత్వాన్నో బెగ్ చేయకుండా మన సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కూడా మనం తయారు చేసుకున్నాం. ఎందువల్ల, నాకు ఒక విచిత్రమైన అనుభవం ఉంది. మన దగ్గరికి జనరల్గా ఈ మిడతల దండు రాదు, చాలా తక్కువ వెనకటి కాలంలో ఉండేది, కానీ ఈ మధ్య మిడతల బెడద మనకు లేదు. వెనక కాలంలో ఉండేది. మహాకవి శ్రీనాథుడు నిర్బంధించబడి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు పద్యం పాపం చచ్చిపోయే ముందు పాడతాడు. ఆ పొలం వసూలు చేసుకుంటే, పొలం కౌలు చేసుకుంటే దానిలో కృష్ణమేనమ్మ కొంత తీసుకొని పోయింది, ఈ బిలబిలాక్షులు అంటే మిడతలు కూడా కొంత తినిపోయినాయి, దాని ద్వారా నేను నష్టపోయినా అని బాధపడతాడు.